హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభుపేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభుపేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతోనుండగా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతోనుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతోనుండగా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతోనుండగా. నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే, ఖ్యాతినిచ్చి ఘనతాలిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతాలిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన
లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక సత్యం ఏంటో తెలుసా, దేవుడు మిమ్మల్ని గుర్చిన ఉద్దేశించిన సంగతులు మేలుకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి లేవు. ప్రతిరోజు దేవుడు మీ కుటుంబం పట్ల మేలు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, కానీ ఎప్పుడు కూడా కీడు చేయాలని ఆయన ఇష్టపడట్లేదు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, ఆయన మంచి చేసే దేవుడు. నీ కుటుంబాన్ని లేవనెత్తే దేవుడు, నీ కుటుంబాన్ని నిలబెట్టే దేవుడు, నీ జీవితాల అనేకుల ముందు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకి తీసయ్యా, నాకు మేలు చేస్తున్నందుకు వందనాలు. నా కీడును నా యొక్క తెగులును తీసివేస్తున్నందుకు వందనాలు. నా యేసయ్యా నీకే వందనాలు. చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు ముగ్గురితో చెప్పండి, ఏసై మీకు మేలు చేయబోతున్నాడని చెప్పండి. ఏసై మీకు మేలు చేయబోతున్నాడు, ఏసై మీకు మేలు చేయబోతున్నాడు. అలాగే ఈ లైవ్ లో చూస్తున్న బిడ్డలకు కూడా ప్రభువు మీకు మేలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. మేలు రావాలి అంటే దేవుడు వాక్యం వింటమే కాదు, దాన్ని నువ్వు గ్రహించాలి. ఈ దేవుడు నీకు మేలు చేయడానికే వచ్చాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తడానికే వచ్చాడు, నీ అవసరతలు తీర్చడానికే వచ్చాడు. ఖచ్చితంగా అక్షరాల 100% ఆయన నీకు మేలే చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదా? నువ్వు చేయాల్సిన పని ఏంటంటే త్రోవ పక్కన ఉండొద్దు. నువ్వు త్రోవ పక్కన ఉండొద్దు. మందిరానికి రాకుండా పడుకున్నావా? త్రోవ పక్కన ఉన్నట్టే నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. మందిరానికి వెళ్లకుండా పనులకు వెళ్ళిపోతున్నావా? నువ్వు త్రోవ పక్కన ఉన్నట్టు. నువ్వు సంపాదించింది అంతా కూడా సాతానుగాడు ఎత్తికెళ్ళటం గ్యారంటీ, చిల్లు సంచిలో వేయటం గ్యారంటీ, హబక్కులో ఉంది. దేవుడు చెప్తున్నాడు ఏమనో తెలుసా? నా మందిరం పాడై ఉండగా మీరు సురంబి వేసుకుని ఇళ్లలో నివసించడం ఎంతవరకు న్యాయమని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు దేవుని మందిరమై ఉన్నావు. దేవుని మందిరం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలోనే ఉండాలి. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. నువ్వు దేవునితో నడవాల్సిన బదులుగా దేవుణ్ణి విడిచిపెట్టి సొంతగా ఇళ్ళు కట్టుకొని సొంతగా ధనం సంపాదించి ఏదో చెయ్యాలని అనుకుంటే నువ్వు చాలా పొరపాట్లో ఉన్నావు, త్రోవ పక్కన ఉన్నావు. వాక్యం తెలుసు కానీ నువ్వు గ్రహించకుండా నువ్వు నీ ఇష్టమే నువ్వు నెరవేరుస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా అపవాది వచ్చి నీ కష్టార్జితాన్ని దొంగిలిస్తాడు. ఎంత ఆశపడ్డా నీకేమి దొరకని స్థితిలో అపవాదిగాడు చేసేస్తాడు. కావాలంటే నువ్వు హబక్క గ్రంథం 1 అధ్యాయం నువ్వు చదువుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మొదట నా వైపు మీరు తిరిగితే నేను మీ వైపు. కాబట్టి మనం ఎవరి వైపు తిరగాలి? ఆంటీ ఎవరి వైపు తిరిగింది? బేబిమ్మ ఆంటీ ఎవరి వైపు తిరిగింది? తన పరిస్థితిని మార్చుకోవడానికి ప్రభువు వైపు తిరిగింది. ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు నా వైపు తిరిగే చాలు, అలాగే ఉండు, నేను చేసే నువ్వు చూస్తావన్నాడు. ఇప్పటి వరకు దేవుడు చేపించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం చెప్పండి? ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? వింటం వరకే కాదు, లోక మాటలు బాగా గ్రహిస్తారు. ప్రార్థన ప్రార్థనే కార్తీక దీపం, కార్తీక దీపమే అది బాగా, దాని డైలాగులు బాగా పట్టేస్తారు. వచ్చే వారం వరకు కూడా రేపటి ప్రోగ్రాం వరకు బుర్రలో బాగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఉంటుందా? దేవుని బిడ్డలు కూడా రెండు రకాలుగా బతకమాకండి. ఉంటే ప్రభు కొరకు ఉండు, లేకపోతే తెయ్యం కొరకు ఉండు. ప్రభు కొరకు ఉన్నావా? ఎక్కడున్న దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉండు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది రెండు రకాలుగా నాటకాలు చేస్తారు. చెయ్యొద్దు.
పైకి భక్తి గల దానవని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమైన భక్తి మనం చేయాలి, నిజమైన భక్తి మనం చేయాలి. కొన్నిసార్లు శరీరం పడిపోతుంది, ప్రభు దగ్గర క్షమాపణ అడిగయ్యా నేను ఇంకెప్పుడు చేయనయ్యా, నాకు అర్థమైందా నేను గ్రహించాను, రెండు పడవల మీద కాళ్ళు వేస్తే నేను గమ్యస్థానానికి వెళ్ళలేని నాకు అర్థమైంది, నేను ఒక పడవ మీదే నడుస్తానని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లోకానికి పరిశుద్ధతకి ఎంత మాత్రం కూడా కలయిక లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోకం లోకమే, పరిశుద్ధత పరిశుద్ధతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎలాగుండాలి? త్రోపక్క పడిన విత్తనాలలాగా ఉండాలా? ఎలాగుండాలి చెప్పండి? మంచి నేలను పడిన విత్తనాలుగా మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. త్రోవ పక్కన పడితే ఎవరు తీసుకెళ్ళిపోతారంట? ఎవరు తీసుకెళ్ళిపోతారు? వాడు నీ సంతోషాన్ని తీసుకెళ్ళిపోతాడు, ఆరోగ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. వాడు దొంగ, అబద్ధాలకు జనకుడు, మోసగాడు. వాడు వెళ్ళపోయినా పర్లేదులే, ప్రార్థించకపోయినా పర్లేదులే, బైబిల్ చదవకపోయినా పర్లేదులే, ఏం అవదులే. ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెడు అతడు చేయునుదంతయు. అంటే నీ అభివృద్ధి దేంట్లో ఉంది? యేసయ్య వాక్యంలోనే ఉంది. నా అభివృద్ధి దేంట్లో ఉంది? అందుకే సాతానుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ విత్తనం నీలో పడనివ్వకుండా, ఈ విత్తనం నీలో నాటనివ్వకుండా, ఈ విత్తనం నీలో ఫలించకుండా, గ్రహింపు లేకుండా చేసేస్తున్నాడు. ఇది ఎంత బాగా విత్తుకుంటావో అంత బాగా నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివే వాళ్ళు తక్కువైపోయారు, దేవుని సన్నిధిలో సమయం గడిపే వాళ్ళు తక్కువైపోయారు. సమయం ఎక్కువైతే బాధపడేవారు ఉన్నారు, సమయం ఎక్కువైతే 4 సార్లు వెనక్కి తిరిగి గడియారాన్ని చూచే వాళ్ళు ఉన్నారు. సమయం ఒకప్పుడైతే 4 గంటలు 5 గంటలు దేవుని వాక్యంలో నాని ఎంత సమయం ఎంతో ఆనందించేవాళ్ళు. ఈరోజు గంట ప్రార్థనలో వచ్చేసిన ఓ 45 నిమిషాలు ప్రార్థనలో వచ్చేసిన కాబట్టి ఎవరికి దేవుని సన్నిధిలో కూర్చునే ఆలోచన లేదు. ఎక్కువ నాటబడే ఆలోచనలు పోయినాయి. అందరికీ అలా ఉండటానికి వీల్లేదు. ఎంత వాక్యం నాటబడుతో అంతగా నువ్వేమవుతావు తెలుసా? ఫలిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు దేవుని వాక్యం అయ్యా ప్రభాకర్ లేటుగా వచ్చావు లాస్ట్న, ఆ మిగిలిపోయిన అడుగు పొడుగు తీసుకెళ్దామని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ముందొస్తే ఫ్రెష్ది వచ్చింది కదా నీకు. దేవునికి స్తోత్రాలు చెల్లి. పాటలు కావాలి, ఆరాధన కావాలి, సాక్ష్యాలు కావాలి. ఒక సాక్ష్యం వినటం ద్వారా మన హృదయాలు ఎటువంటి మార్పు కలుగుద్దో తెలియదు. సాక్ష్యాలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, అంత కూడా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యం అనేది ఏంటో తెలుసు? అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడం. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రత్యక్ష కుడారంలో 3 భాగాలు ఉంటాయి. మొదటిది ప్రాకారము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఓ పాటలు ఏంటో తెలుసా? ప్రాకారంలో ఉన్నప్పుడు పాటలు పాడతాం, ఆవరణంలో ఉన్నప్పుడు పాటలు పాడతాం, తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం, సాక్ష్యాలు ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. ఆ తర్వాత వాక్యం వినేది ఏంటో తెలుసా? ఆ కరుణాపీఠం దగ్గరికి, ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేది అతి పరిశుద్ధ స్థలం. కానీ మన ప్రభాకరం డైరెక్ట్గా నాది ప్రభుత్వం నేను మాట్లాడుకున్నానులే అతి పరిశుద్ధ స్థలంలో చెప్పేయటం అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అట్లా అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తే దేవుని వాక్యం ఒక్కోసారి వినలేము, గ్రహించలేము. ఇవన్నీ జరిగినప్పుడు ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక రాకెట్ను ప్రయోగించినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? ఒక ఇంధనం ద్వారా ప్రయోగిస్తారు. అది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంధనం, ఆ తర్వాత అక్కడ పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంధనం అక్కర్లేదు, ఇంకా అది గాలిలోను తిరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ హల్లెలూయా. పాటలు ఒక ఇంధనం, ఆరాధన ఒక ఇంధనం, సాక్ష్యాలు, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం అంటే ఆత్మీయ మండలంలోకి వెళ్ళిపోతాం. అక్కడ డైరెక్ట్గా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం, గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి త్రోవ పక్కన పడిన స్థితిలో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. త్రోవ పక్కన ఉన్నావా? అపవాదు వచ్చి విన్న వాటిని మొత్తం ఎత్తుకుపోతాడు. అందుకే నువ్వు మంచి నేలను పడి విత్తనంలాగా మారాలి అంటే నువ్వు వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? గ్రహించాలి. ఈ ప్రభు నా కోసమే వచ్చాడు, ఈ ప్రభు నాకు మంచే చేస్తాడు,
ఈ ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నా చేయి పట్టుకున్నాడు. నేను పరలోకి వెళ్ళే వరకు కూడా నా చేయి విడిచిపెట్టడు. నా యేసయ్య నాతో ఉన్నాడు. ఈ సంవత్సరం నా యేసయ్య నాకు మేలు చేయబోతున్నాడు. నా అధిగ్రహించాలి. మొన్న మీకు చెప్పాను, ఆయన అంటే సంవత్సరములు జరుగుతుండగా ఆయన ఏం ఆయన కార్యములు ఏం చేస్తాడట? నేను ఈ స్తోత్రాలు చెల్లిద్దా. ఈ సంవత్సరం దేవుడు నిన్ను నూతనపరచబోతున్నాడు, నూతన కార్యాలు చేయబోతున్నాడు. అది నువ్వు గ్రహించాలి. పాత వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పోయిన సంవత్సరం నీ రోగాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ సంవత్సరం దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచుతున్నాడు. పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ ఆరోగ్యం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం దేవుడు నాకు ఆరోగ్యం అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం నాకు సమృద్ధి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం నేను ఇచ్చే చేయగానే ఉండదు కానీ అడుక్కునే చేయకూడదు అన్న వాళ్ళు దేవుని ఇస్తారు. ఈ సంవత్సరం వచ్చి దేవుడికి ఇచ్చేది నేను డబల్ చేస్తున్నాను వాళ్ళు దేవునికి స్తోత్రాలు. మీరు అన్నమాట అర్థమైందా మీకు? ఏమర్థమైంది? అర్థమైందా? గ్రహించారో లేదో? ఏదో ఊపులు హల్లెలూయా హల్లెలూయా అంటున్నారేమో. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు కావన్నప్పుడు దేవుని చేతులు పెట్టేది కూడా మనం ఏం చేయాలి తెలుసా? డబల్ చేయాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ నుంచి నాకు డబలే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. డబల్ ఆరోగ్యం అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. డబల్ ఆశీర్వాదం అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. డబల్ దీవెన అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతైతే నష్టపోయావు అంత దేవుడిని తిరిగి ఇచ్చేస్తాడు. మధులత గుర్తుపెట్టుకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సాతాను గడు అన్యాయంగా దొంగిలించండి నీ దగ్గర, దేవుడు దాని మొత్తాన్ని ఈ సంవత్సరం తిరిగి ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట ఆంకే కాదు, నాకు అన్న వాళ్ళు ఎవరు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ మాట ఆంకే కాదు, నాది కూడా అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పోయిన సంవత్సరం హాస్పిటల్కి చాలా ఖర్చు పెట్టాను, ఈ సంవత్సరం పైసా కూడా ఖర్చు పెట్టాను వాళ్ళు, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నేను పిచ్చెక్కి మాటలు చెప్పించట్లా నీ బుర్రకు గ్రహింపు వస్తే సాతాను గారు నిన్ను ముట్టలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సాతాను గారు నిన్ను తొంగిలించలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సాతాను గారు నిన్ను ముట్టలేడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. నీళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇద్దరు ముగ్గురితో చెప్పండి. నాలో ఏసై ఉన్నాడని నేను చెప్పండి. గట్టిగా చెప్పండి అందరికీ. అందరికి చెప్పండి. అందరికి చెప్పండి. మీలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారు? జీవించేది నువ్వు కాదు, నీలో ఉన్నా. అంటే నువ్వు నడుస్తుంటే ఎవరు నడిచినట్టు? ఏసైకి రోగాలా? ఏసైకి రోగాలు వస్తాయా? వస్తాయా? ఏసైకి కొదువులా? అంటే ఈ సంవత్సరం నీ కొదువు లేదు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రాలు. అది గ్రహించాలి, అది గ్రహించాలి. అవును, ఏసై నాలో ఉంటే నేను నడిస్తే ఈ చేతులు ఎవరయ్యే? ఏసై. ఈ కాళ్ళు ఎవరయ్యే? ఈ కళ్ళు ఎవరయ్యే? ఈ కళ్ళు తీసుకెళ్ళి ఏసై కళ్ళు తీసుకెళ్ళి చూడరాని దృశ్యాల్లో పెడతావా? ఏసై తీసుకెళ్ళి కాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్తావా? అంటే నువ్వు చెడింది కాక ఏసైని కూడా చెడగొడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. నువ్వు గ్రహించాలి, నేను ఏసై బిడ్డ, నేను ఏసై. ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆరోగ్యం ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం దీవెన అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం దేవుడిని అభివృద్ధిలో తెస్తాడు, దేవునికి స్తోత్రాలు. ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. పోయిన సంవత్సరం రాబడి కన్నా ఈ సంవత్సరం డబల్ చేయబోతున్నా అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే ప్రభు త్రో పక్కన పడినవాడు ఎవడయ్యా అంటే వింటానికి వింటాడు కానీ వాళ్ళు ఏమి లేదు. కొంతమంది గ్రహింపు ఉండదండి, చాలా అజ్ఞానంగా ఉంటారు. గ్రహింపు లేకపోవడం వల్ల చాలా నష్టాలు వచ్చేస్తాడు. గ్రహింపు లేక చాలా నష్టాలు వస్తాయి. ఉప్పు ఎంత వేయాలో గ్రహింపు ఉండాలి, ఎలా వండాలో గ్రహింపు ఉండాలి, బట్టలు ఎలా వేసుకోవాలో గ్రహింపు ఉండాలి, ఈ సొసైటీలో ఎలా జీవించాలో గ్రహింపు ఉండాలి. గ్రహింపు లేకపోతే
అపవాదిగాడు ఎత్తుకెళ్ళిపోయినట్టుగా మనుషులు కూడా నిన్ను అనేక రకాలుగా పాడు. ఎవరితో ఎలా నడవాలో గ్రహింపు ఉండాలి, ఎవరు ఎలా మాట్లాడాలో గ్రహింపు ఉండాలి. యవనస్తులు పిల్లలు ఉన్నారనుకోండి, పురుషులైనా స్త్రీలైనా సరే, ఇద్దరు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా, ఎవరితో ఎంతవరకు ఉండాలో గ్రహింపు ఉండాలి. కనపడినోడల్లా బావే, అందరూ బావే. నాకు అర్థం కాదు, రాజరాజపేట వెళ్తానా, అక్కడ మరి వాళ్ళు చుట్టాలు కాదు కదా బావా, ఏంటి పనికి వెళ్ళావు బావా, ఎవరు బావా, బావ ఏంటి బావా, కనపడినోడు బావే, వెళ్ళిన ఏంటది, గ్రహింపు లేదు, బుర్ర తక్కువ. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్రహింపు, గ్రహింపు కావాలి. నీ ఆదాయం ఎంత ఖర్చు అంత గ్రహింపు కావాలి. కొంతమంది 1,000 రూపాయలు వస్తే 5,000 ఖర్చు వాళ్ళకి, మిగతా 4,000 ఎక్కడి. హల్లెలూయా, హల్లెలూయా. బాధ పెట్టుకోడు, బాధ తెచ్చుకోకూడదు. ఎందుకు మనకెందుకు బాధ? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం చెప్పడమే, వాక్యం గ్రహించుకుంటే పరిస్థితులు మారిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి ఇప్పుడు? త్రోపక్క పడిన విత్తనాల్లాగా ఉండాలా? వినాలి, ఏం చేయాలి? వినాలి, ఏం చేయాలి? వినాలి, ఏం చేయాలి? వినాలి, ఏం చేయాలి? ఏ దేని గ్రహించాలి, దేన్ని గ్రహించాలి? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. చదువు రాకపోతే వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవడు గ్రహిస్తాడో, గ్రహించేవాడు దగ్గర నుంచి అపవాదిగాడు ఏమి కూడా పట్టుకెళ్ళడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు గ్రహించలేదా? నీ దగ్గర ఉన్న అన్ని కూడా దోచుకుంటాడు వాడు. నీ అందాన్ని దోచుకుంటాడు, నీ ఆస్తిని దోచుకుంటాడు, నీ సంతోషాన్ని దోచుకుంటాడు, నీ పిల్లలను దోచుకుంటాడు. గ్రహించాలి. బాడులు నడవలసిన త్రోవ వాడికి నేర్పాలి. పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడికి నేర్పాలి ఫస్ట్ నుంచి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత నేర్చుకుంటాడంటే అప్పటికి దాటిపోతాడు తర్వాత నుంచే. కొంతమంది మందిరానికి తీసుకురాకుండా పిల్లల్ని ఇంట్లో పడుకోబెడతారు. పడుకోబెట్టకూడదు, తీసుకురావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్నప్పుడు మమ్మ మమ్మల్ని రిక్షాలు వేసుకుని పట్టుకెళ్ళిపోయి ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడ మీటింగ్లు. ఒకవేళ అప్పుడు పెద్ద మేము పరిశుద్ధులు కాలేకపోయాం మేము, కానీ ఆ ప్రయాసం ఏమైందో తెలుసా? ఇప్పుడు నడిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్రీస్తు యేసునందు పడిన శ్రమ వ్యర్థము. హల్లెలూయా. త్రో పక్కన పడినోడు ఎవడయ్య అంటే వింటాడు కానీ వాళ్ళు ఏమి లేదు. కాబట్టి మనం వినేవారం కాదు, ప్రతిది గ్రహించేవారుగా ఉండాలి. ఆ గ్రహింపు దేవుడు మీకు అనుగ్రహించును గాక. అది ఒక ఆత్మీయ స్థితే కాదు, బయట జీవిస్తున్నప్పుడు కూడా చాలా గ్రహింపుతో మనం ఉండాలి. ఎట్లాంటి నష్టాలు మనకు వస్తే తొందరపడి మనం మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఏదైనా ప్రభువుని అడిగి ప్రభు ఏది చెప్తే ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలని ప్రభు పేరు తెలియపరుస్తుంది. తల్లలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అడగండి, అయ్యా గ్రహింపు దయచేయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, దైవజీవుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, మీకు వందనాలు అయ్యా. అయ్యా మేము ప్రభా త్రోవ పడిన పక్కన పడిన విత్తనం లాగా మేము ఉండటానికి వీల్లేదు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మేము బహుగా ఫలించాలంటే నాయన అయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా చదవాలి నాయన. నీ వాక్యాన్ని మేము గ్రహించాలి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని గ్రహించకపోతే ప్రభా అయ్యా దుష్టుడు వచ్చి ఎత్తికెళ్ళిపోతాడంట ప్రభా. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్ర. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడు ప్రభా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించడానికి సహాయం చేయనైనా, గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. ఎన్నోసార్లు నీ వాక్యం ద్వారా మాతో బలపరిచారయ్యా, మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభా తండ్రి. మీకు వందనాలు. మరలా కష్టం వచ్చినప్పుడు మర్చిపోయే స్థితిగా కాకుండా నాయనా అయ్యా ఈ వాక్యం ప్రభా మీరేం మాట్లాడుతున్నారో దాన్ని గ్రహించి ప్రభా నా తండ్రి నాయన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచుకొని మేము ముందుకు సాగ
సాగడానికి సహాయించే వాక్యమును మేము గ్రహిస్తే మా హృదయంలో స్థిరపరచుకుంటే ఏ దుష్టుడు కూడా మమ్మల్ని ముట్టలేడు ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా తండ్రి, మీకు వందనాలయ్యా. గ్రహింపు లేకుండా అయ్యా నిర్లక్ష్యంగా ఉంటే దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతాడు, మేము ఫలించలేము ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతన కార్యాలు మేము పొందుకోవాలంటే అయ్యా మీకు స్తోత్రాలు. నూతన కార్యాలు మేము చూడాలంటే ప్రభువా త్రోవ పడిన పక్కన విత్తనం లాగా కాకుండా ప్రభువా మంచి నెల పడిన విత్తనం వలె ఉండడానికి సహాయం చేయండి నాయన. అయ్యా నీ వాక్యాన్ని మేము శ్రద్ధగా చదివి దాన్ని గ్రహించే మనస్సును మాకు దయచేయండి ప్రభువా. ఏదైతే వాక్యం వింటున్నామో దాని హృదయాల్లో స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి నాయన. గ్రహింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరు మాకు వాగ్దానం చేశారు, మీరు పొందిన దెబ్బల చేత అయ్యా మాకు స్వస్థతని చెప్పారయ్యా. ఆ వాక్యాన్ని గ్రహించుకుని స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయండి. ఇంకా ప్రభువా మీకు స్తోత్రాలు. నువ్వు స్వస్థపరచలేవన్నట్టు ప్రభువా ఇంకా గ్రహింపు లేకుండా మేము ఉండడానికి వీల్లేదు ప్రభువా. తండ్రి దుష్టుడికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు ప్రభువా. అయ్యా నీ వాక్యాన్ని మేము పట్టుకొని ప్రభువా తండ్రి గ్రహింపుతో ప్రభువా దాన్ని స్థిరపరచుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. అయ్యా మీకు వందనాలు. అటు బిడలుగా మమ్మల్ని అందరినీ కూడా అయ్యా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాయి. లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా మాకు గ్రహింపు దయచేయి, ఎక్కడ ఎలాగో ప్రవర్తించాలో ప్రభువా మాకు జ్ఞానమును దయచేయండి, గ్రహింపును దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకే వందనాలు. వందనాలు పరిశుద్ధాత్మదేవ. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. నీ వాక్యమే ప్రభువా మాకు జ్ఞానం ఇచ్చేది నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము ప్రభువా. నీలో ఉంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా మీ యందు గుప్తములై ఉన్నవి ప్రభువా. అయ్యా మీకు వందనాలు. మా హృదయ నీ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచుకొని గ్రహించుకొని ప్రభువా నీ వాక్యం ద్వారా మేము అభివృద్ధి పొందుకోవడానికి, ఫలించడానికి, ఈ సంవత్సరం విస్తరించడానికి, నూతన కార్యాలు పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. వాక్యం చెప్పిన దైవజలు మీరు బలపరిచి ఇంకను మీ సేవలో బలంగా మీరు వాడుకోండి ప్రభువా. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో మాటలు స్థిరపరచండి. ఎవ్వరు కూడా త్రోవ పడిన పక్కన పడిన విత్తనం లాగా గ్రహింపు లేకుండా విని విడిచిపెట్టకుండా ప్రభువా ఏదైతే విన్నారో దాన్ని గ్రహించుకొని స్థిరపరచుకొని గొప్ప కార్యాలు పొందుకోవడానికి మాకందరికీ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలయ్యా. మీ కృపతో ప్రతి బిడను నింపమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్ సింగ్నగర్ విజయవాడ 15. థ్యాంక్ యూ.